అభయం. సప్త సూక్తుల్లో యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి రెండవ మాట అభయం గురించి, నీవు నాతో కూడా పరదయసులో ఉందని నిశ్చయంగా నీతో చెప్తున్నాను. లోకస్వార్త 23:43. ప్రపంచ చరిత్రలో ఒక చిన్న అవకాశాన్ని నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఉపయోగించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారనంటే అతడు ఆ సిలువ వేయబడిన దొంగ మాత్రమే. యేసు ప్రభువును క్రూరంగా హింసిస్తున్న వారి కొరకు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు, గనుక వీరిని క్షమించుము అని తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఆయన సిలువలో పలికిన మొట్టమొదటి మాట ద్వారా ఈ దొంగలో గొప్ప ప్రత్యాస్థాపాన్ని తీసుకొచ్చింది. ఆ ప్రత్యాత్తాపము ప్రభువుని వేడుకోవడానికి తొందర చేసింది. ఇక ఎంతమాత్రమో ఆలస్యం చేయక యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునుము అంటూ అర్జిస్తున్నాడు. అది అతని పెదవుల నుండి వచ్చిన మాట కాదు, అతని హృదయాంతరంగంలో నుంచి పొంగి పొరలు వస్తున్న ఆవేదన. కారణం ఏంటి అంటే అతనికి రెండు విషయాలు అర్థమయ్యాయి. మొట్టమొదటిది ఆయన రాజు, రెండో విషయం ఆయనకు ఒక రాజ్యం ఉంది, అది శాశ్వత రాజ్యము, ఆ రాజ్యంలో నేను కూడా ఉండాలి అని నమ్మాడు. యేసు ప్రభువారు ఆ దొంగ యొక్క గత చరిత్రను ఎత్తి చూపలేదు, తర్వాత నీ గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటానని కూడా చెప్పలేదు. అతని హృదయంలో నుండి పెళ్ళుబుకుతున్నటువంటి పశ్చాత్తాపాన్ని గ్రహించిన ప్రభువారు, నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిత్యముగా నీతో చెప్తున్నాను అని అభయం ఇచ్చాడు. నీవు నాతో ఉండే అవకాశం ఉంది అనటంలే నిశ్చయం, ఇది ఎవరూ మార్చలేని తిరుగులేని సత్యం. ఒక చిన్న మాటకు ఆ దొంగ అంతగా ప్రతిస్పందించాడు. ఆ ప్రతిస్పందన అతనిని పరదయసుకు చేర్చింది. సంవత్సరాల తరబడి గంటల కొద్దీ వాక్యం వింటున్నామే, మన రాతి హృదయాలు మాత్రం స్పందించటం లేదు. ఆయన ఒక రాజు, ఆయనది శాశ్వత రాజ్యం అని నువ్వు గ్రహించట్లేదు సరికదా? ఆ దొంగ బాప్తీసం తీసుకోలేదు కదా, ప్రభురాత్రి భోజనంలో పాలు పొందలేదు కదా, నేనెందుకు బాప్తీసం తీసుకోవాలి, ఎందుకు ప్రభురాత్రి భోజనం ఆచరించాలి? ఆ దొంగ ప్రార్థించినప్పుడు అతను పరదేశకు చేరాడు కదా, ప్రార్థిస్తే నేనెందుకు చేరను అంటూ లెక్కలేనన్ని ప్రశ్నలు వేసుకుంటున్నావు. అతడైతే జీవిత చివరి క్షణాల్లో ఉన్నాడు, అతనికి ఎలాంటి అవకాశాలు లేవు. అవకాశాలు లేనటువంటి క్షణాలలో దేవుని నమ్మాడు. నీకేమైంది, నీవేమి సిలువలో వేలాడడం లేదు కదా, రక్షించబడానికి బాప్తీసం తీసుకోవటానికి పరిశుద్ధ జీవితం జీవించడానికి నీకు చాలినన్ని అవకాశాలు దేవుడిచ్చాడు. వాటికి లోబడకుండా నీకు నచ్చినట్లు జీవించి ఆయన దయ్యమయుడు కదా, జీవితంలో చివరి క్షణంలో క్షమించమని ఒక మాట అడిగితే క్షమించేస్తాడు అనే భ్రమలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండుకో. అట్టి భ్రమ ఏదైనా ఉంటే ఆ భ్రమ నుంచి బయటికి రా. నీ జీవితంలో అనేక సంవత్సరాలు వ్యర్థంగా దొర్లిపోయాయేమో, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. 2 కొరింథీ 6:2 వాక్యం ఇలా సెలవిచ్చిన రీతిగా కనీసం నేడైనా ప్రత్యాత్తాపంతో ఆయన పాదాల చెంత గడిపితే నీ గత జీవితం ఎట్లాంటిదైనా ఆయన ప్రశ్నించడు. ఆ నిత్య రాజ్యానికి వారసుని నిన్ను చేస్తాడు. ఆ రీతిగా మన జీవితంలో సిద్ధపరచుకుందాం, నిత్య రాజ్యానికి వారసులమవుతాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.